Hi friends, welcome back to our channel. నేను ఇవాళ క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. మనం మామూలుగా క్యాబేజ్ మరి ఎగ్ విడిగా వండుకుంటాం కదా, కానీ ఇది రెండు కలిపి వంట చేస్తాం. ఎవరైతే క్యాబేజ్ నచ్చిన వాళ్ళు ఉంటారో ఇలా తప్పకుండా ట్రై చేయండి, బాగా ఇష్టపడతారు. ఇప్పుడు క్యాబేజ్ని సన్నగా తరుక్కొని కుక్కర్లో వేయాలి. దీనికి సరిపడే వాటర్ వేసి 2 విజిల్స్ పెట్టండి. ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ఒక టొమాటో, ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దానిలో జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత ఆనియన్ మరి పచ్చిమిర్చి కట్ చేసుకునేవి వేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటో వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి ఇంకొకసారి బాగా కలిపేసేయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను దాంట్లో ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. నేను 4 వీక్స్ యాడ్ చేశాను, మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఎగ్ బుజ్జిలాగా మిక్స్ చేయాలి. కారం ఇది ఆప్షనల్, మీకు కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఎగ్ కొంచెం ఇలా 3/4 కుక్ అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న క్యాబేజ్ దీనిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మరి ఇంకొకసారి బాగా ఫ్రై చేయండి, బాగా మిక్స్ అవ్వాలి అంతా. ఇప్పుడు మరీ మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ దీన్ని అలాగే ఉంచండి. మధ్యలో ఒకసారి తీసి ఇలా మిక్స్ చేసుకోండి, లేకపోతే అడుగడుగుండా ఉంటుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ. దీన్ని చపాతి లేకపోతే రోటీలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.